నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మే 11 పోలింగ్ జరగబోతుంది. దాదాపు 18-20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో బీసీల మద్దతు ఎవరికి ఉండబోతుంది? ఇటు బీజేపీకి ఉండబోతుందా, కాంగ్రెస్కి ఉండబోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతుందా? అసలు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏది, అత్యధిక సీట్లు ఇచ్చిన పార్టీ ఏది, వీళ్ళ మద్దతు ఎవరికి ఉండబోతుంది అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షులు దా సురేష్ గారు మనతో పాడినారు. వారిని అడిగి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు జరిగినటువంటి అన్యాయం కానీ, బీసీలకు ఈ పార్టీలు చేసినటువంటి అన్యాయం కానీ, ప్రస్తుతం పార్లమెంటుకి సంబంధించిన దాంట్లో ఈ ఏవైతే జాతీయ పార్టీలు 2 కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, ఏ విధంగా బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకొని కేవలం ఓట్ల కోసమే తప్ప సీట్ల కోసం కాకుండా ఓన్లీ కేవలం ఓట్ల కోసమే గారడి చేస్తున్నటువంటి దాంట్లో వారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. శ్రీనివాస్ ఎలా ఉన్నారు? ఏం నడుస్తుంది బీసీలకు? ప్రధానంగా భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఏమో అత్యధికంగా 6 సీట్లు ఇచ్చిన అని చెప్పేసి తెలుస్తూ ఉంది. తర్వాత స్థానంలో బీజేపీ 5 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అసలు ఒక బీసీ రాజ్యాధికార వేదికగా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సీట్లు ఇచ్చేటటువంటి విషయంలో ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకంజలో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఓకే, ఇది దీన్ని అంటే దీన్ని మాత్రమే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు బీసీ నాయకులే లేరు అన్నటువంటి చందంగా పక్క పార్టీల నుంచి వెళ్ళి అరువు తెచ్చుకుని మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంత అవకాశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక రకంగా ఏంటంటే మేము బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే బీసీల అవకాశాలను నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళు. ఏ విధంగా అంటే ఇప్పుడు దానం నాయందర్ గారు ఉన్నారు, దానం నాయందర్ గారిని వాళ్ళ పార్టీలో తీసుకున్నా కూడా ఆయనకు అవసరం ఉంటే మీకు నిజంగానే ఆయన మీద ప్రేమ ఉన్నా బీసీల మీద ప్రేమ ఉన్నా కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు. మీరు మంత్రి పదవి ఇచ్చేసి అదే స్థానంలో ఇంతకు ముందు పోటీ చేసి ఇప్పుడు మనకు ముషీరాబాద్ నుంచి రంజన్ కుమార్ యాదవ్ గారు కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి బొంతు రామ్మోహన్ గారు కూడా అక్కడ బీసీ ఉన్నారు కదా, మీకు నిజంగానే ఇవ్వాలనేటటువంటి ఒక సద్భావన కనుక ఉండేది ఉంటే మీరు అంజన్ కుమార్ యాదవ్ గారికి కానీ లేకపోతే బొంతు రామ్మోహన్ గారికి కానీ అక్కడ అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని పార్టీ మార్పించడంతో పాటు అక్కడి నుంచి వెళ్ళి ఆయన అక్కడ మన దానం నాయందర్ గారిని మనకు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేయించడం అనేది ఏంటంటే కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయం మాత్రం బీసీలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇటు పటాన్చేరు సైడ్ కూడా నీలం మదకిస్తున్నారు, అదేవిధంగా జహీరాబాద్ సురేష్ శెట్ గారికి ఇస్తున్నారు. అంటే సురేష్ శెట్ గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా, అంటే అంతకుముందు ఆయన ప్రతిసారి పోటీ చేస్తూ ఉన్నారు, అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా ఉండే వాస్తవంగా. సో అది కూడా బీసీ సీట్ అన్నా లేదు వాస్తవంగా. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నాకు తెలిసి పటాన్చేరు ఒకటే నీలం మధుకి ఇచ్చినట్టే మనకు కనబడుతుంది, తప్ప వేరే ఉద్దేశం లేదు కనబడుతుంది. అంతే అంటారా? ఎస్, ఇప్పుడు నీలం మధు విషయంలో కూడా ఇప్పుడు నీలం మధు కూడా సరే బీసీ అభ్యర్థి అయినా కూడా ఒక ముదిరా సామాజిక వర్గానికి చెందిన కూడా అతను ఏంటంటే ఇంతకు ముందు వేరే పార్టీ అంటే అంతకుముందు అతను టికెట్ ఇవ్వడము, దాని తర్వాత బీఎస్పీకి వెళ్ళడము, బీఎస్పీ నుంచి మళ్ళీ రావడం ఈ రకంగా జరిగింది కదా. సో మేమేమని చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు కదా. ఇప్పుడు మనము మధు యాసి గౌడ్ గారు ఉన్నారు. మధు యాసి గౌడ్ గారు ఏంటంటే అంతకుముందు పార్లమెంటు మెంబర్, సీనియర్ నాయకుడు, ప్రచార కమిటీకి తను చైర్మన్ గా ఉన్నారు, చాలా బలమైన నాయకుడు కదా. ఈరవత్రి అనిల్ గారు, అనిల్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లలో అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఓడిపోయేది ఉంటే వాళ్ళకి మళ్ళీ పార్లమెంట్ లో మేము అవకాశం ఇవ్వని చెప్పేసి అనేటటువంటి విధంగా ఇంటర్నల్ గా ఒక మీటింగ్ జరిగింది. మరి ఆ యొక్క ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని తోసిరాజీ అంటే తోసిరాజ్ అని అంటే వాళ్ళని పక్కన పెట్టేసి జీవన్ రెడ్డి గారికి మీరు నిజామాబాద్ లోపల టికెట్ ఇచ్చారు కదా. మరి నీలం మన జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ ఈరవర్తి అనిల్ అంతకుముందు విప్ గా పనిచేసినటువంటి వ్యక్తే కదా, ఆయనకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఆయన కాకపోతే అదే ప్రాంతానికి సంబంధించినటువంటి మధు యాసి గౌడ్ గారికి కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. అంటే ఎందుకు అంటే బీసీలను ఒక రకంగా అణగదొక్కేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటూ బీసీలను మేము ముందు పెడుతున్నాం, బీసీలకు అవకాశాలు ఇస్తున్నాం, బీసీలను మేము ఈ యొక్క తెలంగాణ లోపల ఉద్ధరించేది మేమే అనేటటువంటి విధంగా మాట్లాడితే సహేతుకం కాదని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని బీసీ ప్రజలు అంటే చెప్పే మాటలు, అంటే చెప్పే మాటలు ఏమో ఒక రకంగా ఉన్నాయి, చేసే చేసలేము ఇంకొక రకంగా ఉన్నాయి అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు చెప్పేటి శ్రీరంగ నీతులు లేకపోతే అన్నట్టే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఏదైతే తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చే కంటే ముందు బీసీలకు 100 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ లో చెప్పారు అన్నమాట. ఇప్పుడు ఆ రకంగా చూస్తే వార్షిక బడ్జెట్ లో కనీసం ఒక 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేసిన మొన్నటిసారి బడ్జెట్ లో అంటే కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి మొండి చేయించారు. అంటే మీరు చెప్పింది 100 కోట్ల రూపాయలు, రావాల్సింది 20,000 కోట్ల రూపాయలు, వచ్చింది ఎంత? 8,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు ఇంకొక విషయం ఏంటంటే అదే కామారెడ్డి డిక్లరేషన్ లోపల 40
4% బీసీలకు స్థానిక సంస్థలలో మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని మీరు చెప్పారు కదా. ఇటీవల మీరు గమనించేది ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కోసం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత అక్కడ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మేము జూన్ లోపల మేము స్థానిక సంస్థల ఎన్నికలను మేము నిర్వహిస్తామని చెప్పేసి అని చెప్పాను. మేము ఏమంటున్నాం అంటే మీరు కులగణన అని చెప్పేసి అని ఇటీవల కాలం లోపల కులగణన తీసుకొచ్చిన దానికి దాదాపు 150-160 కోట్ల రూపాయలు మేము వెచ్చించడం అని చెప్పేసి అని చాలా అద్భుతంగా ప్రచారం చేసిండు. మరి నేనేమంటున్నాను అంటే కులగణన ఇంకా మీరు కేవలం దానికి నిధులు కేటాయించలు ఒక ప్లాన్ చెప్పింది కానీ ఆచరణ ఇంకా మొదలు కాలేదు కదా. అది ఆచరణ అయ్యేది ఎప్పుడు, దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు? రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా అది ఒక ఎక్స్రే రిపోర్ట్. కులగణన అనేది ఈ దేశానికి సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్ అంటే మీ దగ్గర ఎక్స్రే రిపోర్ట్ రాకముందే పిల్ల గుట్టక ముందే కుల గుట్టినట్టు మీరు రిపోర్ట్ రాకముందే ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తారు, దేని ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ ఇస్తారు? అంటే ఏమైతుందంటే అస్పష్టత. ఇప్పుడు ఏదో తొందరపాటులు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ లేకపోతే మాట్లాడుతున్నటువంటి పదజాలం కానీ చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నా లేకపోతే అభిప్రాయాల అంటే భేదాలు ఉన్నా కూడా మేమేమంటున్నాం అంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా విధానాలు ఉండాలి తప్పించి తెలంగాణ ప్రజలను విస్మరించేటటువంటి విధంగా విధానాలు ఉండదు. మీరు అన్నది ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే భవనాన్ని మేము ప్రజాభవన్గా మేము నామకరణం చేస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి నేను నిజంగానే మీరు ఆ విధంగా పరిపాలన కొనసాగించాలంటే బీసీలకు అవకాశాలను ఇనుమడింపజేయాలి కదా. కానీ మీరు ఏం చేస్తున్నారు, అవకాశాలని అణగదొక్కుతున్నారు కదా. ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది, అంబేద్కర్ విగ్రహం వెనకాల అంబేద్కర్ విగ్రహం పెట్టినని చెప్పినట్టు కేసీఆర్ ఆ రోజు దళితులందరూ మోసం చేసాడు. ఈరోజు పూలే పేరు పెట్టేసి దాని వెనకాల బీసీలను మోసం చేసినట్టు కాంగ్రెస్ కూడా మనం అనుకోవచ్చు వాస్తవంగా. సో అదే జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే బయటికేమో మహనీయుల పేరు చెప్తున్నారు, వెనకాలనేమో మొత్తం వీళ్ళను ఆ మహనీయుల పేరిట ఆయా వర్గాలను మొత్తం కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ లేదంటే వాళ్ళను మొత్తం కుంగలోకేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది, తెలుస్తుంది. తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాల్సినటువంటి అంటే మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా ఉండదు. ఎందుకంటే మీరు గమనించేది ఉంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కనుక అందాలంటే ఎక్కువ మొత్తంలో అట్టడుగు వర్గాలకు అందేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో దాదాపు 750,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో దాదాపు 70-80% వరకు ఏంటంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మీరు చూసేది ఉంటే ఇటీవల కొనసాగుతున్నటువంటి ఏసీబీ దాడులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా పేద వర్గాలకు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగులుగా మారిన వాళ్ళ మీదనే అవుతుంది తప్పించి ఏ మైహోం రామేశ్వరరావు మీద కానీ లేకపోతే ఏంటంటే మెగా కృష్ణారెడ్డి మీద కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు బడా కాంట్రాక్టర్ల మీద వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరగాయే. ఇప్పుడు కాళేశ్వరం గురించి మీరు అంత పెద్ద అలిగేషన్ చేసింది కదా, అదే అందులోపల అనేక మంది కూడా చెల్లింపులు జరిగినాయి లేకపోతే 100 కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం అయిందని మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతనే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు అనేక అంశాల మీద మీరు అలిగేషన్ చేసారు. ఏదైతే డ్రగ్స్ కుంభకోణం మీద మీరు అలిగేషన్ చేసారు, ఫోన్ ట్యాపింగ్ మీద మీరు అలిగేషన్ చేసారు, కాళేశ్వరం మీద మీరు అలిగేషన్ చేసారు, మల్లారెడ్డి ఆస్త్రం మీద మీరు అలిగేషన్ చేసారు. మరి ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి కదా, అధికార వ్యవస్థ మీకు అందుబాటులో ఉంది కదా. మీ చర్యలు ఏవి, మీ చర్యలు మీరు ఎందుకు అటువంటి సంపన్నుల మీదనేమో తీసుకోరు, బలహీన వర్గాలు పేద వర్గాలు అయినటువంటి వాళ్ళ మీద మాత్రం ఏంటంటే ఈ రోజు మీరు వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టు భూపాలపల్లిలో కూడా తస్లిమ అనేటటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా ఉన్నారు కదా, ఆమె మీద కూడా మీరు ఏంటంటే 100,000 రూపాయలు ఏదో లంచం తీసుకుందనేటటువంటి విధంగా ఒక అభియోగం తీసుకుని వచ్చేసి ఆమె మీద కేసు నడుస్తూ ఉంది. మరి ప్రభుత్వం దాని మీద విచారణ చేసి అటువంటి అంటే బలహీన వర్గాల బిడ్డ కదా నిజంగానే. ఇప్పుడు 100,000 రూపాయలకు ఆమె ఆల్రెడీ 1,00,000 రూపాయలకు మించే ఆమె శాలరీ తీసుకుంటా ఉంటుంది, 100,000 రూపాయలకు ఆమె ఉద్యోగాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా ఆమెకు న్యాయ సహాయం చేసి ఆమెను కాపాడేటటువంటి విధంగా ఒక ఒక ప్రయత్నం ప్రభుత్వం చేయాలి కదా. ఈ విధంగా చేయకుండా 1,000 కోట్ల రూపాయలు సంపాదించినోడు ఉన్నోడినేమో రక్షించుకుంటా మీరేందంటే చిన్న చిన్న ఉద్యోగస్తులను మీరు ఇరుకాటంలో పెట్టడం అనేది ఏమనుకుంటున్నారు? అంటే ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే అవినీతిని ఉపేక్షించదు అనేటటువంటి విధంగా మాకేందంటే దాన్ని చిత్రీకరించి మాకు చూపించి మీరు మాత్రం పెద్ద పెద్ద అనకొండలను మాత్రం వదిలిపెడతా ఉంటారు. ఇది ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? అంటే మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు తప్పు చేయకపోతే తప్పు చేయరని మేము అనట్లేదు, తప్పు జరగవచ్చు, కానీ అటువంటి వాళ్ళకు కూడా మీరు న్యాయ సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు అడ్వకేట్ తెలుసుంటారు, హైకోర్టు అడ్వకేట్ తెలుసుంటారు, కానీ ఇటువంటి పేద ఉద్యోగులకు వాళ్ళకు న్యాయ వ్యవస్థతోనే సరిగ్గా సంబంధాలు ఉండవు కదా. మరి అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి కదా.
ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, మీరు మీరు ఎలక్షన్ల కంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పింది అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో అందులోపల కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరినాయి అన్నారు. దానిపైన చర్యలేవి, దాని మీద చర్యలేవి. అది ఒక్కటే కాకుండా మీరు ఎలక్షన్ల కంటే ముందు ఏంటంటే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అని దాదాపు 7,000 కోట్ల రూపాయలు మీరు వాటిని దగ్గర పెట్టారు కదా. దగ్గర పెట్టిన తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలా 7,000 కోట్ల రూపాయలు ఏమైనా అని చెప్పేసి అని మా బక్క జెడ్సన్ అడిగితే బక్క జెడ్సన్ మీరు సస్పెండ్ చేస్తారు? సస్పెండ్ చేశారు. అంటే మీరు ఏమి అడగద్దా? మేమేమి అడగకుండా మేము ఉండాలా? అంటే ఇప్పుడు అంటే ఏది చేసినా కూడా మీ చుట్టే ఉంటుంది, ఏది చేసినా కూడా మేమే చేయాలనేటువంటి మా నోరు నొక్కడం. ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య అంటే మేజర్గా కాంగ్రెస్ పార్టీ బీసీలను అత్యధికంగా ద్రోహం చేస్తుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదటి నుండి కూడా అంతకుముందు కూడా ఏంటంటే బీసీలు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నారు. అందులో ఏంటంటే ఈ అంతకుముందు మనం గమనించేది ఉంటే కాకా కాళేల్కర్ కమిషన్ ఏదైతే బీసీల కోసం వేసినటువంటి మొదటి కమిషన్ కూడా ఆ కమిషన్ సంబంధించిన సిఫారసులు కూడా నెహ్రూ గవర్నమెంట్ ముట్టదాఖలు చేసింది. దాని తర్వాత మండల్ కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే రిపోర్ట్ ఉందో దాన్ని కూడా అమలు చేసేటువంటి విషయం లోపల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకోలేదు. 1992లో ఏది మన బీపీసింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వెంటనే ప్రభుత్వాన్ని కూర్చోడం జరిగింది. అంటే అది ఒక్కటే సందర్భం కాకుండా ఈ రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఎంతసేపు సంపన్న వర్గాలకు మాత్రమే పారిశ్రామిక రంగం కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే వ్యాపార రంగం కావచ్చు, మొత్తం వాళ్ళ జేబులో ఉంటుంది. ఈ పేదరికం మాత్రం ఎప్పటికీ పేదరికంలో మగ్గేటటువంటి విధంగానే ఈ యొక్క విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం జరిగిందంటే ఏదైతే ఈ పేద వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ యొక్క ప్రభుత్వ హయాం లోపల అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు గ్లోబలీనా అనే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఇలా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉంటే తల్లడిల్లిపోయినటువంటి తెలంగాణ ప్రజానీకం ఏంటంటే కాంగ్రెస్ మీద ఒక విధమైనటువంటి నమ్మకం పెట్టుకున్నది. ఈ నమ్మకంలో భాగంగా మీరు వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీరు చెప్పింది ఏంది, రైతులకు 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో December 9 నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే నేను మొత్తం దాన్ని రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు చెప్పాను. జరిగిందా? లేదు. మీరు దాంతోపాటు ఏమైనా కౌలు రైతు కూడా మేము 15,000 రూపాయలు మేము వాళ్ళకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అన్నారు. జరిగిందా? పెన్షన్లు కూడా 4,000 వరకు ఇస్తామని చెప్పేసి, వితంత్ పెన్షన్లు కావచ్చు, లేకపోతే 1.5 లక్షల పెన్షన్లు కావచ్చు, ఈ పెన్షన్ మీరు 4,000 రూపాయలకు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి మాట వాస్తవమే కదా. సౌకర్యం కూడా 10 లక్షల వరకు కల్పిస్తామని చెప్పి కలిపి చెప్పారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఏది కూడా అమలు పరచకుండా మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మేము చేసింది కేవలం 100 రోజుల పాలనే అని మీరు ఇప్పుడు అంటున్నారు. 100 రోజులలో ఇవన్నీ ఎట్లా సాధ్యమైతాయి? సాధ్యం కావు కదా అని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. బుకాయి మీరు నిజంగానే సాధ్యం కానప్పుడు ఆ రోజు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు నిజంగానే కనుక 100 రోజుల పరిపాలనలో ఇవన్నీ ఒకటేసారి ఎలా సాధ్యమైతే అని కనుక మీరు అనేది ఉంటే, మరి రేవంత్ రెడ్డి గారు పక్కకి ఏమని చెప్తా ఉన్నారు? ఈ యొక్క 100 రోజుల పరిపాలన అనేది రెఫరెండంగా తీసుకోండి, మేము 14 లోక్సభ స్థానాలు మేము గెలుస్తామని చెప్పేసి అని ఘంటాపథంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏ రకంగా చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలే 100 రోజులలో ఎందుకు మీరు నెరవేర్చలేదు అంటే, మాకు సమయం సరిపోలేదు, ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీరు చేయలేదనే విషయాన్ని మీరే ఒప్పుకుంటా ఉన్నారు. అటువంటిది మరి మీ యొక్క 100 రోజుల పరిపాలనను మేము ఎట్లా రిఫరెండంగా తీసుకోవాలి, మేము ఎట్లా మీ 14 టికెట్లు వస్తాయని చెప్పేసి అని 14 సీట్లు మీకు వస్తాయని చెప్పి ఎట్లా అనుకుంటా ఉన్నారు? ఈ రోజు ఈ యొక్క సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు అన్నటువంటి విధంగా ఏవైతే 14 టికెట్లు రాష్ట్రం లోపల లోక్సభ సీట్లు మాకు వస్తాయని చెప్పేసి అని మీరు అన్నారు కదా, దాన్ని మీరు రిఫరెండంగా మేము తీసుకుంటే అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగానే కనుక మీరు అన్నటువంటి విధంగా మేము రిఫరెండంగా తీసుకుంటా ఉన్నాం, 14 సీట్లు కనుక మీకు రాకపోయేది ఉంటే మీ పరిపాలన బాగాలేదని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా? మీరు అంగీకరిస్తారా? ఒప్పుకోవాల్సింది. రెండోది, ఒకవేళ కనుక మీరు ఒప్పుకోవడంతో పాటు ఈ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీల మేరకు వాళ్ళకు న్యాయం చేయలేకపోయినా అని మీరు రాజీనామా చేయగలుగుతారా? మీ ప్రభుత్వాన్ని బరతరఫ్ చేయగలుగుతారా? నేనేమంటున్నానంటే ప్రజల పక్షాన ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకుందని మాలాంటి సివిల్ సొసైటీ పీపుల్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీని మద్దతు చేసిండు, సపోర్ట్ చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్లో ఉందో, అధికారంలో ఉందో, అది కేవలం కాంగ్రెస్ పార్టీ బలం కాదు, ఏదైతే కేసీఆర్ పరిపాలనతోని విరక్తి చెందినటువంటి సివిల్ సొసైటీ ఉందో, ప్రజా సంఘాలు ఉన్నాయో, ఉద్యమ సంఘాలు ఉన్నాయో, ఇవన్నీ సంఘాలు కూడా, విద్యార్థి సంఘాలు అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని కదా మేమందరం కూడా మేము ఓట్లు బదలాయించి బీజేపీ
అత్యధికంగా బీసీ సీట్లు ఇచ్చినప్పుడు కూడా బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ కి వేయడం జరిగింది. వాస్తవంగా అయినా కానీ కాంగ్రెస్ ఈ ధోరణితో ఉండడం, బీసీలకు తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చడం, ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా కొంత బీసీ వర్గాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందో ఏమనిపిస్తుంది నాకు. అయితే 100% ఇప్పుడు ఏమంటున్నా అంటే బీసీలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే అధికారంలోకి రాగలిగింది. ఏమంటున్నా అంటే మీరు ఉదయపూర్ డిక్లరేషన్ చూడండి, ఉదయపూర్ డిక్లరేషన్ మీరు చెప్పింది ఏంటంటే ప్రతి పార్లమెంట్ నియోగవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లను మేము బీసీలకు కేటాయిస్తామని చెప్పి చెప్పారు. ఆ రకంగా బీసీలకు గత ఎన్నికల్లో చెందాల్సినటువంటి టికెట్లు 34, కానీ ఇచ్చినటువంటి టికెట్లు ఏంటంటే 22 మాత్రమే ఇచ్చారు. ఆ రోజు మీరు చెప్పిన కారణం ఏంటంటే ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చాలా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా ఎదుర్కోవడానికి మాకు బలమైనటువంటి క్యాండిడేట్ కావాలన్న ఉద్దేశంతో మీరు ఏంటంటే మా చెవులలో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. మేమేమనుకున్నాం అంటే నిజంగానే ప్రభుత్వం వీళ్ళది వచ్చిన తర్వాత మేబీ అప్పటికన్నా మాకు అవకాశాలు పెరుగుతాయి కావచ్చు ఉద్దేశంతో ఏం చేసినాం, మేము సమర్థించాం. కానీ మీ ప్రభుత్వం ఈ రోజు మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మా బీసీలకు ఎందుకు మీరు టికెట్లు ఇవ్వరు? బీసీలు మీ పార్టీలో లేరన్నటువంటి విధంగా బయట పార్టీ నుంచి అరువు తెచ్చుకుని వస్తారా? మీరు ఇటీవల ఒకరోజు ఎలక్షన్ కోడ్ ఉందనగా మీరు ఏంది కార్పొరేషన్లు మీరు ప్రకటిస్తారు? ప్రకటించినటువంటి కార్పొరేషన్లో మన రాష్ట్రంలో జనాభా ఏ రకంగా ఉన్నది? బీసీల జనాభా 56% ఉన్నది, రెడ్డి కమ్యూనిటీ జనాభా 5% ఉన్నది. మీరు ప్రకటించిన 37 స్థానాలలో 13 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించి 5% ఉన్నటువంటి రెడ్లకు మీరు 11 పొజిషన్లు కేటాయిస్తారా అండి? ఏదైనా అదేమన్నా భావ్యమేనా, అదేమన్నా పద్ధతేనా? అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు అంటే 56% ఉన్నటువంటి బీసీలకు ఏదో 13 స్థానాలు పడేసి 5% ఉన్నటువంటి రెడ్డిలు మేమే కార్పొరేషన్ పదవులు కూడా చేతులు పెట్టుకుంటామని చెప్పేసి 11 పదవులు మీరు తీసుకుంటే ఈ సామాజిక న్యాయం ఎట్లయిందండి? ఇప్పుడు అసలు మీరు మొన్న ఇటీవల రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో పాంచ్ న్యాయం అని చెప్పేసి అని ఏదైతే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అందులో ప్రధానమైనటువంటిది సామాజిక న్యాయం. అసలు రాహుల్ గాంధీ ఆడ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంది? తెలంగాణ లోపల మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంటిది? మాకు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హైకమాండ్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు అంటే మాకు అభిమానం ఉన్నది. మేము ఓట్లు వేసింది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది బీసీలు, వాళ్ళను చూసి కదా. ఎందుకంటే 1200-1300 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు వాళ్ళ గోస ఒక తల్లిగా అర్థం చేసుకున్నటువంటి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం ఇయ్యాలని చెప్పేసి అని రిస్క్ తీసుకుని ఆంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకపోయినా కూడా ఇక్కడ తెలంగాణను ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కృతజ్ఞతగా ఉండాలనే కదా మేము మీకు ఓటేసింది. మరి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటిది? వాళ్ళు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంటిది? ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటిది? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఎవరు కూడా నోరిపి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున రాబోయేటటువంటి కాలం లోపల ఏదైనా అవకాశాలు మాకు ఇంకా నేస్తారు కావచ్చు ఆశల. ఎట్లయితే ఇది మన కోట శ్రీనివాసరావు ఒక సినిమా ఉంటుంది ఆహ్నా పిల్ల అంటారు అనుకుంటా, అందులో ఒక కోడి ముని ముందు కట్టి ఏదైనా వేలాడదీసినట్టు ఈ రకంగా ఏంటంటే వీళ్ళని ఏదో ఓ డోలాయమానం లోపల దిప్తా ఉన్నట్టున్నది. మీ పరిపాలన ఎట్లుంటుందో తెలియడానికి ఆల్రెడీ మీరు పరిపాలించినటువంటి 120 రోజుల పరిపాలన మాకు అర్థం కావట్లేదా? నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా మీరు చేస్తున్నటువంటి విధానాలలో తప్పు ఉన్నది, మీరు అవలంబిస్తున్నటువంటి విధానంలో తప్పు ఉన్నది. 10 సంవత్సరాలు మేము కేసీఆర్తోని కేసీఆర్ గవర్నమెంట్తో మేము కొట్లాడినాము, ఆడ ట్యాంకు బండి మీద మహనీయుల ఏదైతే మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టించేటటువంటి విషయంలో కావచ్చు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కోసం మేము ఢిల్లీ వరకు చేసిన పోరాటాలు కావచ్చు, విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కార్మికుల పక్షాన చేసిన పోరాటాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము ఆర్ కృష్ణయ్య గారితో కలిసి చేసినటువంటి పోరాటాలు కావచ్చు, అలా అనేక మంది ఉద్యోగుల కోసం చేసిన పోరాటాలు అనేక మార్లు కూడా మేము వరంగల్లో కూడా కేటీఆర్ను కేసీఆర్ను ముట్టడించినటువంటి రోజులు ఉన్నాయి. ఏ రోజు కూడా మమ్మల్ని ఇంత దారుణంగా అవమానించడం కానీ దారుణంగా బెదిరించినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. కానీ ఇటీవల కాలం లోపల ఓయూ క్యాంపస్ నుంచి కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఎదురుగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపినా కూడా మీ సంగతి చూస్తాం, లేకపోతే మిమ్మల్ని వెంటాడతాం. ఇదేంటండి, ఇదేం పద్ధతి? వెంటాడతారా రండి? ఏది అంటే మీరు ఓటేసేటువంటి వెంటాడతారా? మీకు అనుకూలంగా ఉన్నవాడిని వెంటాడతారా? మీకు అభిమానులను వెంటాడతారా? కాంగ్రెస్ పార్టీని పాజిటివ్గా చూస్తున్న వెంటాడతారా మీరు? అంటే కేసీఆర్ కంటే చాలా ఘోరాది ఘోరంగా దరిద్రంగా పాలన ఉంది అనుకోవచ్చా రేవంత్ రెడ్డిది? నేనేమంటున్నా అంటే కంప్లీట్గా మనం ఒక క్లారిటీకి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పటికీ లేకపోయినా. అంటే మీరు అన్నట్టు ఈ బెదిరింపు ధోరణి ఇవన్నీ కూడా గత కేసీఆర్ హయాంలో ఉన్నాయి వాస్తవంగా, కానీ ఇంత విపరీతంగా లేవు వాస్తవం. ఎందుకంటే జర్నలిస్టులు కొంత సందర్భాలు ఉన్నాయి, అదే మనలాంటి ప్రశ్నించే గొంతుకులను బెదిరిస్తున్న సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి కానీ ఇంత తీవ్రతరం లేకుండా వాస్తవం. తీవ్రతరం అంటే నేనేమంటున్నాను అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు
సహకరించినటువంటి సివిల్ సొసైటీని ఇప్పుడు టచ్ చేయలే వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన ప్రయోగం ఏంటంటే, ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారు కదా, జర్నలిస్టులు ఎవరైతే విపరీతంగా విరుచుకుపడుతున్న జర్నలిస్ట్ లేదని కొన్ని ఆధారాలు దొరకబట్టి వాళ్ళు ఇది చేయడం జరిగింది. కానీ లీగల్ గా కానీ ఇట్లా బెదిరించినటువంటి సందర్భాలు ఏం లేవే. నాకు ఆధారాలు ఉంటే మీరు మాట్లాడింది వేరే విషయం. అసలు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడే మాట్లాడదు అన్నట్టు వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు కదా, ఇదేంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల అభిప్రాయాలను తెలియజెప్పడం అనేది సాధారణంగా సర్వసాధారణ హక్కు కదా, సర్వసాధారణం కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అంతకు ముందు జరిగినటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునేది చేసుకున్నారు, పరిపాలనను కొంచెం గాడిలో పెట్టే ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళకి సాధ్య పడలేదు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళలానే కొనసాగేది ఉంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమున్నది? ఇప్పుడు అంతకుముందు కూడా నేను చెప్తున్నాంటే నేను అందరినీ కూడా కలవడానికి అవకాశం ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. కానీ వాస్తవానికి ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎవరైతే ప్రజా ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ఏంటంటే కొంత వాళ్ళ విజయం కోసం పాటుపడ్డ వాళ్ళకి ఆ రకంగా వాళ్ళని కలిసేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి దొరకట్లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మీరు అంటే మీ బీసీ రాజ్యాధికే వేదిక నుంచి జనరల్గా ఈ మూడు ప్రధానమైన పార్టీలలో అంటే ఎట్లా ఏమనిపిస్తుంది, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక దృక్పథం మీకైతే క్లారిటీ అయితే ఉంటాయి కదా, ఏమనిపిస్తుంది అసలు మీకు? నేనేమంటున్నానంటే, బీసీల యొక్క ఓట్లు, బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు కానీ లేకపోతే గెలుపు అవకాశాలు అనేటివి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులకే కొంత ఎక్కువగా అవపడతా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే 5 సీట్లు ఉన్నాయో, 5 సీట్లలో కూడా బీసీ నాయకులు బలమైన నాయకులు, ప్లస్ ఏంటంటే బలమైన స్థానాలు కూడా, ప్లస్ ఏంటంటే వాళ్ళకు ముందస్తుగానే వాళ్ళకు టికెట్లను అనౌన్స్ చేసి వాళ్ళ సస్పెన్స్ లో పెట్టకుంటే ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు ప్రోత్సహించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంతకు ముందు కూడా అందరూ దాదాపు ఎక్కువ మొత్తం రూపంలో అంతకు ముందు గెలిచినటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, సీట్ల కేటాయింపు రూపంలో తర్జన భర్జన పడతా ఉన్నది. తర్వాత వాళ్ళకు సహకరించేటటువంటి విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళకి క్యాంపెయిన్ చేసేటటువంటి విషయం కావచ్చు, ఇటన్నిటిలో కూడా ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డట్టు చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అయిందేమో అడుగున పెట్టి ఇప్పుడు గాంధీ కంచంలో పెట్టినట్టు, ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మునిగిపోయేటటువంటి కారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో బీసీలను ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మేబీ వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పేసి మేము ప్రధానంగా బీజేపీలో మీరు అన్న బలమైనటువంటి స్థానాలలో గెలిచే అభ్యర్థులు ఎవరున్నారు? గెలిచే అభ్యర్థులు అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే బలమైనటువంటి నాయకుడు, ఆయన బీసీల నుంచి ఆయన గెలిచినటువంటి అవకాశం ఆయనకు ఉన్నది. తర్వాత ఏంటంటే మన నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు కూడా ఏంటంటే కొంచెం బలమైనటువంటి నాయకులే. ఈటల రాజేందర్ గారు ఏంటంటే అంతకుముందు చేసినట్టు కొన్ని 2 చోట్ల పోటీ చేయడం అనేది ఆయన చేసినటువంటి తప్పు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన తప్పును సవరించుకొని మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మల్కాజ్గిరిలో ఆయన గెలిచినటువంటి అవకాశం కూడా ఉన్నది. బూర నరసయ్య గౌడ్ గారు కూడా ఏంటంటే అంతకుముందు ఎంపీగా ఉన్నాడు, 4,500 ఓట్లతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా విజయ అవకాశాలు మెండుగా ఉన్నట్టు మాత్రం చాలా స్పష్టంగా. బీబీ పాటిల్ గారు ఉన్నారు, కాకపోతే ఆయన పార్టీ మారడం ఒకటి. సురేష్ షెట్గర్ గారు కూడా మాజీ ఎంపీగా చేసింది కాబట్టి ఆయన కూడా ఆడ ఉన్నది కాబట్టి ఆ స్థానాన్ని మాత్రం కొంచెం స్పష్టంగా మనం చెప్పలేము. ఎవరు గెలిచినా బీసీ అవుతారు. ఏమంటున్నాం అంటే బీసీలు ఎవరైనా కూడా మా బీసీలే, బీసీలు కానీ దళిత వర్గాలు ఏమన్నా కూడా మాకు మనకు మిత్రులే. ఏమంటున్నాం అంటే ఇప్పటికీ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గపు నాయకులకు కూడా మేము చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, మేము రెడ్డి సామాజిక వర్గాన్ని మేమేం కించపరచట్లేదు, మేమేం తక్కువ చూడట్లేదు. అలా అని చెప్పేసి అని మీరు బీసీలను కానీ దళితులను కానీ తక్కువ చూసేందుకు మాత్రం ఒప్పుకునేది లేదు. మీకు ఎట్టయితే ఆత్మగౌరవం ఉంటుందో అదే రకమైన ఆత్మగౌరవం మాకు కూడా ఉంటుంది, మీకు మీకు మించిన ఆత్మగౌరవం మాకు ఉంటుంది. ఎందుకంటే మీరన్నీ ఏంటంటే అవకాశాల కోసం అడ్జస్ట్ అవుతారు కావచ్చు, కానీ బీసీలు ఏంటంటే ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అదేది మీరు ప్రయాణం చేస్తే బాగుంటుంది తప్పించి మీరు చిన్న చూపు చూడము, లేకపోతే ఏంటంటే మీరు అవమానపరచడం చేస్తే ఏంటంటే చివరికి ఆ యొక్క పాపం మీ మెడకు దూర్చుకుంటుందని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ప్రస్తుతం సరే మీరు ఇప్పుడు దాకా మనం బీసీ కోణం గురించి మాట్లాడినాము, అయితే మీరు ఆల్రెడీ రాజకీయాలలో చాలా చూస్తూ ఉన్నారు, దాదాపు 10-15 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ పాలన చూస్తూ ఉన్నారు, మొన్న ప్రభుత్వం మారడంలో కూడా బీసీ రాజ్యాధికార వేదిక కూడా చాలా స్పష్టంగా మారడంలో చాలా కీలక పాత్ర పోషించి వాస్తవంగా. సో ఇప్పుడు గత 220 రోజులు 130 రోజులు పాలన ముగుస్తూ ఉంది. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చాలా రకాల హామీలు, చాలా రకాల ఆరోపణలు
ఎగ్జాంపుల్ మన ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకున్నా కానీ, ధరణి అంశం తీసుకున్నా కానీ, ఇలా ప్రతి అంశం అప్పుడు ఆయన గతంలో ప్రభుత్వం రాకముందు చాలా విమర్శలు చేసిండు. ధరణి మేము రాగానే ధరణి పేరు మారుస్తామని చెప్పేసి మొత్తం అని చెప్పి ప్రజలకు కావాల్సిన రీతిలో మేము ధరణి ఇస్తాము, వేల కోట్ల వేల ఎకరాల భూములను ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కొల్లగొట్టిందని చెప్పేసి చాలా చెప్పారు కదా. సో అప్పటి హామీలు కేసే అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు ఇప్పుడు ఏమన్నా పొంతన ఏమైనా కనబడుతుందా మీకు ఏమైనా? చాలామంది కూడా అనుకున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఎత్తి చూపినటువంటి అంశాల పట్ల సాధారణంగా కూడా ఏంటంటే ప్రజలు కొంచెం ఆకర్షితులయ్యం. అదే రకంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక బలమైనటువంటి వాయిస్, అది కాకుండా ఏంటంటే కొంత ఏదైనా కూడా స్పష్టంగా మాట్లాడేటటువంటి నేత, అది కాకుండా ఏంటంటే ఓటమి నుంచి వెళ్ళి నేర్చుకుని ముందుకెళ్ళి అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద వాస్తవంగా కూడా మాకు నమ్మకం ఉన్నది, నమ్మకం ఉండే ఇప్పటి కూడా నమ్మకం ఉన్నది, మొత్తానికి నమ్మకం చెరిగిపోయిందని మేము అనట్లేదు. అయితే ఆయన చేసిన అది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తన ఎత్తి చూపినటువంటి అంశాలు ఉన్నాయి, ఇప్పుడు మల్లారెడ్డి గారి విద్యాసంస్థలు ఉన్నాయి, మల్లారెడ్డి విద్యాసంస్థలన్నీ కూడా ప్రభుత్వ భూములు అపహరణ చేసిన చెప్పేసి మీరు చేసారు కదా. దాని తర్వాత మల్లారెడ్డి గారి అల్లుడి యొక్క కాలేజ్ మీద కూడా మీరు దాడులు చేశారు కదా. దాని తర్వాత వెంటనే ఆయన వెళ్ళి అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్ గారిని కలిసిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి ఇంక్వైరీ ఆగిపోయింది కదా. అది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? రెండోది, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ఉందో, ఆ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ ఉందో, అది ఇవ్వడం వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఆ మధ్య మీరే కదా చాలా బలంగా చెప్పింది. మరి ఈ రోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? సిట్ మీకు మాదక ద్రవ్యాలలో సిరితారలు ఉన్నారనేటటువంటి అంశాన్ని మీరు చెప్పారు, మీరే కదా ప్రత్యక్షంగా రకులు రావు అనేటటువంటి ఒక 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 చరణాన్ని ఒక వర్డ్ని మీరు బయటికి పట్టుకొచ్చి రకులు రావు అన్నది మీరే కదా. మరి అలా రకులు రావు ఎక్కడున్నది? ఆమెతో పాటు ఆ యొక్క స్కామ్ లో ఉన్నటువంటి వాళ్లను ఎందుకు బయటికి తీసుకొని రావట్లేదు? మీరే కదా, మీరు ఏది నేను డిఎన్ఏ టెస్ట్ కు రెడీ, నా వెంట్రుకలు ఇస్తా, నీ వెంట్రుకలు ఇస్తావా అని చెప్పేసి కేటీఆర్ తో సవాల్ చేసింది కదా. మరి ఇలా ఎందుకు ఆ వెంట్రుకలు ఇవ్వడానికి మీరు ఎందుకు వెనుక ముందాడుతున్నారు? ఎందుకు మరి దానికి సంబంధించినటువంటి విచారణ జరగట్లేదు? అది ఒకటే కదా. ధరణి గురించి మీరు ఏం మాట్లాడారు? ధరణి అనేది లోపభూ ఇష్టం అన్నారు. మరి అలా ధరణికి సంబంధించిన వ్యవస్థ మొత్తం మీ చేతిని ఉంది కదా, ఇంకా ధరణి ఎందుకు కొనసాగుతా ఉన్నది? కోదండ రెడ్డి గారు ఎందుకు దానికి సంబంధించినటువంటి విషయాలు బయటపెట్టలేదు? ఫోన్ ట్యాపింగ్ విషయం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చెప్పింది ఏంటంటే ఇంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ ని చేసినని చెప్పి అంటున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ అవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు. అటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొని పోయి ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెట్టడం వెనకాల మతలబ్ ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అది కాకుండా మీ యొక్క అంతకుముందు ఏంటంటే సీఎంఓ లోపల బడుగులకు బలహీన వర్గాలకు అవకాశం లేదని చెప్పేసి అభియోగం చేసినటువంటి మీరు ఇవాళ మీ సీఎంఓ లోపల కేవలం ఒకే ఒక్క బీసీ ఒకే ఒక్క ఎస్సీ అధికారి మాత్రమే ఉండడం అనేది వాస్తవం కాదా? మీదంతా రెడ్డిలే. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి దాదాపు నేను 15 మంది ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా దాదాపు అందరు తన చుట్టూ రెడ్లే అపాయింట్ చేసుకుంటా ఉన్నారు. ఇదేం సామాజిక న్యాయం? ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా ఇంకా అనేక అంశాల మీద కూడా రేవంత్ రెడ్డి గారు అభియోగాలు చేసిన అంతకుముందు తర్వాత వాటన్నిటి గురించి ఎందుకు విచారణ చేయట్లేదు? వాటన్నిటి ఎందుకు బయటపెట్టట్లేదు? ఎందుకు బీసీ సమాజం దీన్ని ఎందుకు గ్రహించట్లేదు? ఇంత పెద్ద గ్రహించకపోవడం ఏంది బీసీ సమాజం? బీసీలకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే బీసీలంతా కూడా స్ఫురద్రూపులు, అంటే చిన్న చిన్న అంశాలను కూడా చాలా స్పష్టంగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తిలో కూడా ఆ సూక్ష్మత అనేది అవపడతా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయాలను కూడా బీసీలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు పరిపాలించినటువంటి పార్టీలు కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీలు కూడా ఏమనుకుంటా ఉన్నారంటే బీసీలకు ఎలక్షన్ల టైం లోపల ఏదో మనం డబ్బులు పంచితే బీర్లు బిర్యానీలు పంచితే ఓట్లు పడతాయి కావచ్చు, బీసీలకు పథకాలు పెట్టేది ఉంటే ఓట్లు పడతాయి కావచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బీసీలు మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని తైలాలు ఇచ్చినా కూడా ఆత్మగౌరవం కాడ కనుక దెబ్బపడేది ఉంటే వాళ్ళు తీసి బండకు వేసి కొట్టిందంటే మరి చాగిరేవు కాడ ఎట్లయితే మేము బండల్ని మొత్తం బట్టల్ని వాషౌట్ చేస్తామో అదే రకంగా రాజకీయ పార్టీల పరిస్థితి కూడా అవుతుంది. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బీసీలను అణగదొక్కినటువంటి విధానాలకు విరక్తి చెందినటువంటి బీసీలు ఈరోజు ఆ సాగిరేవు కాడ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఒక ఉతుకు ఉతుకుతే దాని పరిస్థితి మీకు ఇలా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ప్రజల ఆగ్రహానికి మీరు లోన్ కాకండి, ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి, బీసీల ఆత్మగౌరవానికి మీరు పెద్దపీట వేయండి. అంతే తప్పించి ఏం చేసినా వీళ్ళు ఏం చేయాలనుకుంటే మాత్రం పరిణామాలను పర్యవసనాలను మీరే అనుభవిస్తారు. సో చివరగా ఒకవేళ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ దాదాపు 15 రోజులు సమయం ఉన్నాయి కదా, సో ఈ క్రమంలో
తెలంగాణ సమాజానికి మీరేం చెప్పదలుచుకున్నారు అసలు? తెలంగాణ సమాజానికి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వర్సెస్ నెరవేర్చినటువంటి అంశాలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఈరోజు తనకే అధికారం ఉన్నా కూడా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదే రకంగా ఏంటంటే ఏదైతే ఆర్థికంగా నష్టపోయినటువంటి రైతులు, ఎందుకంటే మా ఎక్కువ అంటే కాయ కష్టం చేసినటువంటి రైతులంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, మరి వాళ్ళకి చెందాల్సినటువంటి రైతు బంధు అనేటటువంటి దాని కూడా ఎలక్షన్ ముందర ఆపి, ఇలా కాంట్రాక్టర్లకు కూడా ఏంటంటే వాటిని ఆ ఫండ్ మొత్తం రిలీజ్ చేసి కాంట్రాక్టర్లను బలోపేతం చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కూడా దాదాపు 3,500 కోట్లు ఏదో రైతు బంధు డబ్బులే ట్రాన్స్ఫర్ అయినాయి ఒక ఆరోపణ బలంగా మన బకాజీ గారు కూడా వినిపించడం జరిగింది. వాస్తవంగా ఆ కోణంలోనే ఆయన సస్పెండ్ చేసిన కోసం వాస్తవంగా ఇప్పుడు ఆయన ఒక్కడికే కాదు, ఎవరైతే కొంచెం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా కొంత బడ్జెట్ కొంత ఫండ్స్ అనేటివి రిలీజ్ చేసినటువంటి సమాచారం మాకు కూడా ఉంది. అయితే అది ఎందుకంటే లోపాయకారి ఒప్పందం లేకపోతే ఎలక్షన్ల కోసం అయితే చేసి ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే మరి రైతులు కూడా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు రైతులకు మీరు ఇస్తాను 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మీరు వెంటనే ఇచ్చేది ఉంటే వాళ్ళ అప్పులు తీరుతాయి, మీరు అట్లా కాకుండా సంవత్సరం తర్వాత ఇస్తే వడ్డీలు పెరిగి మళ్ళీ చేస్తానప్పుడు పరిపాలనలో మార్పు లేదు కదా. ఇప్పుడు వాళ్ళకు ఇవాళ మీరు ఏదైతే రైతు బీమా రైతు బంధు అనేది ఇవ్వకపోయేది ఉంటే వాళ్ళ పంటకు సపోర్ట్ ఎట్లా దొరుకుతుంది? అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇస్తానంటే 500 రూపాయల మద్దతు ద్వారా ఏదైతే ఉందో బోనస్, ఆ బోనస్ అనేది వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళు బతికి పట్టగట్టాలి? వాళ్ళకి సంబంధించినటువంటి ధాన్యాన్ని కూడా మీరు కొనాల్సిన అవసరం మీకు ఉన్నది కదా, మీరు ప్రత్యేకమైన చర్యలు లేవు కదా. ఇవన్నీ చూస్తే నష్టపోతా ఉంది కదా మా సామాజిక వర్గము, మాకు సంబంధించినటువంటి రైతులు నష్టపోతా ఉన్నప్పుడు మేము ఏ రకంగా మేము ఉపేక్షిస్తాం? రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది, నేను మళ్ళీ అదే చెప్తున్నా, 14 సీట్లు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజంగానే కనుక 14 సీట్లు కనుక వచ్చేది ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు కనుక వచ్చేది ఉంటే మేము ఒక ఆరోపణ కాదు, ఒక నింద కాదు, ఒక మాట కూడా మేము కాంగ్రెస్ పార్టీ మీద మేము మాట్లాడము. కానీ మేము మాకున్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్న విషయం ఏంటంటే 14 కాదు, అందులో సగం వచ్చినా కూడా లేకపోతే ఉన్న 17 సగం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సంతోషపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ అది అన్ని అంటే 10 లోపు 10 కూడా రావంటారా? కష్టమే అని చెప్తున్నాను కదా, 10 డబుల్ డిజిట్ టచ్ అయ్యేది ఉంటే కాంగ్రెస్ పార్టీ గొప్పగా పరిపాలన చేస్తానంటే, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 14 సీట్లు రావడం మాత్రం అసంభవం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన అంటున్నారు ఏంటంటే మేము కాన్ఫిడెన్స్ రేజ్ చేయడం కోసం ఆ మాట మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ రిఫరెండం అనేటటువంటి విషయాలు దయచేసి ఉపసంహరించుకోవాల్సిందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఒకలా అట్లా కాకపోతే రిఫరెండానికి ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు రిఫరెండం అని అంటే 14 టికెట్లు కనుక రాకపోయేది ఉంటే ఇప్పుడు ఆయన పరిపాలన బాగా ఒప్పుకోవాలి, ప్లస్ వైదొలగాలి కూడా కదా. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన 6 క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే బీజేపీ సంబంధించిన 5 కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన 3 ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకు బీసీ రాజ్యాధికార సమితి ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? మేమంటున్నాం అంటే మాకు మా యొక్క సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు పార్లమెంట్లో కూర్చుంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే రేపు జాతీయ స్థాయిలో బీసీలకు కొన్ని అంశాలనేటివి మాకు ఉపకరించాలి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్థికంగా చాలా ఎక్స్పెన్సివ్ అయినటువంటి ఈ సమయంలో కూడా బీసీలకు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో బీసీలకు కూడా కొన్ని రిజర్వ్డ్ స్థానాలు ఉండాల్సి ఉండే, అట్లా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంతసేపు మేము కెమెరాల ముందంటే మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే అజిటేషన్ చేయాల్సి వస్తుంది, మేము చట్టసభల్లోకి వెళ్ళి మా అభిప్రాయం తెలియజెప్పడానికి మాకు అవకాశం లేకుండా పోతూ ఉన్నది. సో దానికోసం మాకు చట్టసభలో రిజర్వేషన్ కావాలి, ప్లస్ మాకేంటంటే సప్లాన్ కావాలి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి సప్లాన్ కూడా బీసీలకు ఉండేది ఉంటే బీసీలు ఆర్థికంగా బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బీసీలకు చాలా మందికి రాజకీయాలకు రావాలని చెప్పేసి ఉన్నా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు, అదే ఎస్సీలకు ఎస్టీలకు అయితే సప్లాన్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక వెహికల్ తీసుకున్నా ఇండస్ట్రీ పెట్టినా ఏది పెట్టినా కూడా వాళ్ళకి ఆర్థికంగా సహకారం దొరుకుతా ఉంది. కాబట్టి వాళ్ళు పని చేసుకుంటూ రాజకీయాలు రాణించగలుగుతున్నారు, సర్పంచులు ఎంపీడీసీ చెప్పి కాగలుగుతున్నారు, బీసీలకు అవకాశం లేకుండా పోతా ఉన్నది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా కావాలి. బీసీలకు ఏంటంటే అట్రాసిటీ చట్టం ఏదైతే ఎస్సీలకు ఉందో అదే రకమైనటువంటి అట్రాసిటీ చట్టం అనేది మన బీసీలకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఏదైతే మహిళలకు మొన్న ఇచ్చినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో అందులోపల బీసీ మహిళలకు సపోర్టా లేదు, బీసీ మహిళలు కూడా చట్టసభలకు రావడానికి సపోర్టా లేదు, దాన్ని కూడా మేము సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే అంశాల వారీగా బీసీ ఎంపీలంతా కూడా ఒక చోటికి వచ్చి వీలైతే ఏంటంటే వాళ్ళు ఒక పార్లమెంటరీ సబ్ కమిటీ లాగా ఫామ్ అయినా కూడా మన అంశాలను మనం దాన్ని పార్లమెంట్లో బిల్లులాగా చేయించుకోవడం కోసం ఏంటంటే వీళ్ళని ఎక్కువ మందిని మనం పంపించాలి. అయితే ఇక్కడ ఏంటంటే మేము కూడా చూస్తాం, అంటే వాస్తవానికి ఏంటంటే
ప్రాథమికమైన ప్రియారిటీ అది. సెకండ్ ప్రియారిటీ ఏంటంటే ఎవరు బీసీ సెంట్రిక్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టు ఈ మన జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అక్కడ ఇద్దరు బీసీలు పోటీ పడతా ఉన్నారు. పోటీ పడతా ఉన్నప్పుడు ఏ బీసీ క్యాండిడేట్ కి బీసీ సెంట్రిక్ ఉన్నారు, బీసీ సిద్ధాంతపరంగా ఏం పని చేయగలుగుతారు, ఏం పని చేయగలుగుతారు కాదు చేసింది కూడా, ఇంతకు ముందు చేసినటువంటి చరిత్ర కూడా చూస్తాం కదా. ఆ రకంగా మనం ఏంటంటే అక్కడ చూస్తాము. మిగతా కాడ మాత్రం ఏంటంటే బీసీ క్యాండిడేట్ పార్లమెంట్ కు వచ్చేటటువంటి విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొంత ఎడ్జ్ మాత్రం ఇప్పటి వరకు ఏంటంటే కొంత బీజేపీకి ఉన్నట్టు మనం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ రెండు చోట్ల ఉన్న కాడ మాత్రం మేము పబ్లిక్ వదిలేస్తాం, కానీ ఎక్కడైనా కూడా ఎక్కువ మొత్తంలో బీసీ ఎంపీలు పార్లమెంట్ కు చేరుకునేటువంటి విధంగా మేము ప్రయత్నాలను ముమ్మరం చేయాలని చెప్పేసి అని అనుకుంటాం. సో ఇది మొత్తానికి అయితే బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా దయనీయంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీలను మోసం చేస్తుంది. కులగణన అనే పేరిట చెప్తున్నప్పటికీ కూడా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చట్టసభలో జరుగుతుందనేది చాలా స్పష్టంగా వారి మాటలు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మూల్యం మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు చాలా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికైతే బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షుడు దాసు సురేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.